నమస్తే అండి, వెల్కమ్ టు రాజీ స్పెషల్స్. మన ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఏదీ లేనప్పుడు సింపుల్గా ఇలా తాలింపు రైస్ చాలా టేస్టీగా తయారు చేసుకొని తినండి. అది ఎలాగో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తాలింపు అన్నం తయారు చేసుకుంటున్నాము. ఇది మా విలేజ్ స్టైల్లో చాలా బాగా చేస్తాము. ఇది చాలా సింపుల్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఓన్లీ ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేశాను, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పోపు సామాన్లు, కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కొంచెం అన్నం రాత్రి మిగిలింది ఇట్లా కలిపి పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇట్లా ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి దాంట్లో బాండి పెట్టి దాంట్లో కొంచెం 2 చెంచాలు ఆయిల్ వేసాను. తర్వాత ఇక్కడ పోపు సామాన్లు బదులు ముందు మనం కొంచెము వేగాలండి. ఇవి పల్లీలను, కొంచెం జీడిపప్పు, జీడిపప్పు ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవి మారకుండా చూసుకోవాలి, తొందరగా మారుతాయి. ఓకేనా? లైట్గా తిప్పుకుందాం. ఇవి మారితే బాగోండి, జాగ్రత్తగా తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పుతాం, ఆపేస్తే మారుతాయి అండో. నెక్స్ట్ మనం దీంట్లో శనగపప్పు, ఈ శనగపప్పు ఎక్కువ వేసుకుంటే పంటికి తగులుతూ రుచిగా ఉంటాయండి. జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, పచ్చిశనగపప్పు, ఆవాలు ఉరుద్దాలండి. శనగపప్పు అదే మనం దోశలు దాంట్లో వేసుకుంటాం కదా, మన దాంట్లో తొందరగా గుర్తు రాదండి, అందుకే తొందరగా చెప్పలేను. పచ్చిశనగపప్పు కాకుండా మినప్పప్పు, సారీ. ఇవన్నీ వేసుకున్నాము. తర్వాత 1 బై 1 వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు, దూరం బాగుంటుంది కరివేపాకు. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాము లైట్గా, ఇది ఆప్షనల్ అండి ఇంగువ అనేది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను, అల్లం పేస్ట్ కూడా ఆప్షనలే, నేను ఇష్టం, కానీ వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఉప్పుతున్నాను. ఇప్పుడు చూడండి అండి, నేను ఉల్లిపాయ వేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత దీని మీద కొంచెం ఉప్పు చల్లుతున్నాను అండి, ఉప్పు చల్లితే తొందరగా పెరుగుతుంది అన్నమాట. చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాము, కొంచెం ధనియాల పొడి, ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. స్కిప్ చేయండి, కానీ కొంచెం వేస్తాం, 1 పించ్ వేస్తాం అంటే ఎప్పుడు వేసుకోకండి. కొంతమంది దీంట్లో కారము మసాలాలు అని చెప్పేసి ఏవేవో మసాలాలు, గరం మసాలా, కారం అవన్నీ వేస్తారండి. ఇవన్నీ వేస్తే తాలింపు రైస్ అవ్వదండి, అది కారం అన్నం అవుతుంది, అది ఒకరోజు చూపిస్తాయి. జస్ట్ మనం తాలింపు అన్నం అంతే. చూడండి ఇప్పుడు మనం ఇందాక పెట్టుకునే రైస్ వేసుకుంటున్నాము. ఇంతేనండి, ఇంత సింపుల్గా తాలింపు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే చేసుకోండి మీరు కూడా. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి అండి, ఇంకా కొంచెమే వేద్దాం కదా. చూడండి ఎంత ఏం కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కలుపుకుందాం. అబ్బా రియల్లీ ఆసమ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అంటే చాలా ఎంగా కనిపిస్తుంది. మీరు కూడా ఇట్లాగే తయారు చేసుకొని తినండి, చాలా రియల్లీ ఆసమ్ కనిపిస్తుంది. చూడండి దగ్గర పెట్టి ముక్క ముక్కలోకి పట్టిపోయింది. ఫ్రెండ్స్ ఎలా ఉంది, నచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం, నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.